చాలా బాగా అనిపించింది అండ్ ఒక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే థియేటర్లో వచ్చి ఉంటే బాగుండేది చాలా బాగుండేది అని సో మీకు అంటే అదే ఏమైనా ఒక ఫీలింగ్ ఉండిపోయింది అట్లా నాకు అంతకు ముందు నాకు మెంటల్గా ఏది వేశారంటే అండి లాక్డౌన్ టైంలో వి సినిమా వచ్చిన తర్వాత నాని సినిమానే వచ్చింది మందంత ఓకే చేసేద్దాం అని అన్నారు నాని గారి సినిమానే వచ్చిందన్నారు కానీ సరే ఇంక మనం డెస్టిని తలంచలేము అనుకున్నాం కానీ రేపు ఇరవై మూడో తారీఖు రిలీజ్ అనగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక పది షో లేసాం రామానాయుడు అన్న ఆ థియేటర్లో చూసిన వాళ్ళందరూ బయటకొచ్చి వాళ్ళు ఇచ్చిన రియాక్షన్లకి అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద మిస్ అయ్యామో మనము ఎంత పెద్ద వెళ్తుండబోతుందో జీవితంలో అని వాళ్ళందరూ ఏ ఎందుకంటే అండి ఈ ఎమోషన్ ఈ టీవీలో చూసే వాళ్ళకి నేను ఒకసారి చూస్తున్నా అది మీకు బిగ్ స్క్రీన్ అంత స్క్రీన్లో మనం చూడలేం కదండి లైఫ్లో అంత స్క్రీన్లో ఇంట్లో చూడలేం కదా ఎవళ్ళ కాళ్ళు ఇండివిజువల్గా లేదా నలుగురు ఐదు ప్రిపరేషన్లో స్మాల్ స్మాల్ స్క్రీన్ మీద చూసే ఈ కలర్ ఫోటో గురించి ఇంత మాట్లాడుతున్నారంటే సో బిగ్ స్క్రీన్ మీద వస్తే నిజంగా ఆ పండగ వేరు కదండి సినిమా స్కేల్ అది లాస్ట్లో క్లైమాక్స్ మా నమ్మకం అదే ఆ మ్యూజిక్ ఆ స్కేల్ అది కనిపిస్తుంది థియేటర్లో ఆ హోల్డ్ చేస్తుంది జనాల్ని అన్న నమ్మకం ఉంది నాకెక్కడంటే నేను టీవీలో చూసాను టీవీలో చూస్తుంటే చానీ ఇలా చూసి లాస్ట్లో షాక్ అయిపోయి గోడకు గుర్తు పడుద్ది షర్ట్ అలా కనపడగానే మనం ఇంటి మ్యూజిక్ కదా బఫరింగ్ అని వస్తుంది బఫరింగ్ అని డెడ్ ఇలా ఇద్దరు ముగ్గురు షాకెస్ట్ ఎలిమెంట్ అండి చాలా సెన్సిటివ్ పాయింట్ దట్టు కలర్ అన్నది దండేసి ఉండటం ఫోటో లేకపోవటం మనిషిదని ఇది నేను కూడా అనగా రానే ఒకసారి చూపిస్తానని రష్ అప్పుడు అనుకుంటాను చూపిస్తే తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది నాకు ఫస్ట్ స్టోరీ చెప్పాడు స్టోరీ చెప్పండి హైలైట్ సిచ్యువేషన్స్ నాకు అయ్యాయి అందులో ఆ ఫోటోకి దండేసేది ఒకటి ఆ బిర్యానీ సీన్ ఒకటి ఆ మ్యా మేకని ఇది చేయటం ఒకటి అండ్ పెట్టుకున్న తిట్టే సీన్ అది హర్ష తిట్టే సీన్ ఒకటి దేవుణ్ణి అది ఇంకోటి వాళ్ళిద్దరు ఒక సూసైడ్ సీను ఏదో లవర్స్ పార్కులో ఒకళ్ళ ఊళ్ళో ఒకళ్ళు తలపెట్టుకుంటే మాట్లాడే సీన్ లాగా సూసైడ్ సీన్ డిజైన్ చేయొచ్చు అనేది నాకు తెలియలేదు తమ్ముడు ఇప్పుడు దాకా నేను ఏ సినిమాలో చూడలేదు అసలు అలాంటి ఆ థాట్ కూడా రాలేదు అలా ఎలా ఆలోచించావు ఇది వన్ ఆఫ్ ద హైలెట్ అన్న అలా ఆల్మోస్ట్ దేవుళ్ళు కొట్టుకుంటున్నట్టు కాలేజ్ బయట దేవుళ్ళకి బ్రిటిషర్స్కి మధ్య జరిగేవ్ ఫైట్ మ్యాసివ్ ఫైట్ దేవుళ్ళకి బ్రిటిషర్స్కి మధ్య జరిగేది అది ఎలా ఉండేది బయట తీసి ఉండి ఉంటే అవన్నీ నేను థియేటర్ అనుకుని ఉంటే అవన్నీ భారీ స్కేల్లో ఉండేవి కదా అని ఫీల్ అయ్యాను